అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇస్మార్ట్ ప్రగతి ఎంతో మెత్తగా టేస్టీగా ఉండే దోశల్ని ఈరోజు వీడియోలో ప్రిపేర్ చేసుకుంటున్నామండి అది ఎలానో మీరు చూడండి ఈ దోశలను తయారు చేయడం కోసం నేను ఒక కప్పు మొద్దు అటుకులను తీసుకున్నాను ఒక కప్పు పెరుగును తీసుకున్నాను ఒక కప్పు అటుకులకు గాను మూడు కప్పుల బొంబాయి రవ్వ అలానే సూజీ రవ్వ అంటారు కదా దానిని తీసుకున్నాను ఇప్పుడు వేరే ఒక బౌల్ తీసుకొని ఈ పెరుగుని అందులో యాడ్ చేసుకొని దీనిని మజ్జిగలా గిలక్కొట్టుకోవాలండి దీనికోసం నేను ఒక విస్కర్ తీసుకొని దాంతో ఈ పెరుగుని విసుకు చేస్తున్నాను ఇలా చేయడం వల్ల ఈజీగా మజ్జిగను ప్రిపేర్ చేసుకోవచ్చు విసుగు చేయడం అయిపోయిందండి ఇప్పుడు దీనిలో వాటర్ యాడ్ చేసుకోవాలి నేను ముప్పావు లీటర్ వాటర్ని తీసుకొని ఇందులో యాడ్ చేసుకున్నాను ఇలా మజ్జిగను ప్రిపేర్ చేసిన తర్వాత దీనిని పక్కన పెట్టుకున్నాను తర్వాత బొంబాయి రవ్వను వేరే బౌల్లోకి తీసుకున్నాను అలానే అటుకులను కూడా వేరే బౌల్లోకి తీసుకుంటున్నాను ఎందుకంటే మనం మజ్జిగ పోసినప్పుడు సరిపోయే విధంగా చూసుకుంటున్నాను ఇప్పుడు వీటిల్లోకి మజ్జిగను యాడ్ చేసుకుంటున్నాను రవ్వలోకి అలాగే అటుకుల్లోకి ఇలా యాడ్ చేసిన తర్వాత ఇందాక మనం విస్కర్తో మజ్జిగ చేసాం కదండి అదే విస్కర్ని ఇక్కడ ఉపయోగించి రవ్వను ఒకసారి కలుపుకుంటున్నాను అలానే అటుకులను కూడా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల రవ్వ అంతా మజ్జిగలో కలిసి బాగా నానుతుందండి అలానే అటుకులను కూడా కలుపుకొని వీటికి మూతలు పెట్టేసుకుంటున్నాను వీటిని నైటే నానపెట్టుకొని ఉంచుకుంటున్నాను ఇలా నానపెట్టుకోవడం వల్ల బాగా పులిసి చాలా బాగుంటాయి టేస్ట్ ఈ దోశలు మార్నింగ్కి చాలా బాగా నానాయండి అటుకులు అలానే రవ్వ ఇప్పుడు నేను ఒక మిక్సీ జార్ తీసుకొని వీటిని మిక్సీ వేసుకుంటున్నాను ఫస్ట్ అటుకులు వేసేసానండి జార్లో తర్వాత కొంచెం రవ్వను వేసి మిక్సీ పట్టుకుంటున్నాను మిక్సీ పట్టి తీసుకొచ్చానండి వేరొక బౌల్ తీసుకొని మిక్సీ పట్టి తెచ్చిన బ్యాటర్ని అందులో పోసుకుంటున్నాను మిగిలిన రవ్వను కూడా యాడ్ చేసి మిక్సీ పట్టుకుంటున్నాను దీన్ని కూడా మిక్సీ పట్టి తెచ్చేసానండి దీన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు వేసి కలుపుకుంటున్నాను పిండి అంతా కలిసేట్టుగా ఉప్పు ఈ దోశ పిండి మనం అట్లు వేయగా మిగిలితే తర్వాత రోజుకైనా వాడుకోవచ్చు అండి ఫ్రిడ్జ్లో ఉంచి అయితే మనకి రెడీ అయిపోయిందండి దోశలు వేసుకోవడానికి ఇప్పుడు ఈ దోశల టేస్ట్ పెంచడానికి వేరొక చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నానండి దీనికోసం బాగా పండిన రెండు టమాటాలను మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్నాను గుంటూరు పండుమిర్చి చట్నీ అలానే పండు మిరపకాయల చట్నీని యాడ్ చేసుకుంటున్నాను ఇందులోకి కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకుంటున్నాను కొంచెం వాటర్ పోసుకొని దీనిని మిక్సీ పట్టేసుకోవాలండి ఈ దోశల్లోకి ఈ చట్నీతో తింటే సూపర్గా ఉంటుందండి మిక్సీ పట్టి తెచ్చేశాను ఇప్పుడు దీనిని తిరుగుమాత వేస్తున్నాను స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని ఇందులో నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఎండుమిరపకాయలు యాడ్ చేస్తున్నాను తర్వాత పచ్చిపప్పు కొంచెం మినప్పప్పు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేశాను ఇవి వేగిన తర్వాత కొంచెం ఇంగువ కొంచెం కరివేపాకు వేసి ఈ చట్నీ వేసేసుకోవడమేనండి ఇందులో ఈ చట్నీ వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ వరకు స్టవ్ మీదే ఉంచాలి ఎందుకంటే పచ్చి టమాటాలు వేసాం కనుక చట్నీ తయారు చేయడం అయితే అయిపోయిందండి నేను అదే స్టవ్ మీద అట్ల పెనాన్ని పెట్టుకున్నాను అట్ల పేణం వేడెక్కిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేస్తున్నాను ఒక టిష్యూ తీసుకొని తర్వాత ఒక గంటడి పిండి తీసుకొని దోశ వేసుకుంటున్నానండి పలచగా వచ్చేట్టుగా దీనిని మీడియం ఫ్లేమ్ మీదే ఉంచుకొని కాల్చుకోవాలి తర్వాత దీని మీద ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఇది ఒకవైపు కాలిపోయిందండి దీనిని రెండో వైపుకి తిప్పుకుంటున్నాను రెండో వైపు కూడా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకుంటున్నానండి ఈ దోశల్ని ఇదే విధంగా అన్ని దోశలు వేసేసుకున్నానండి చాలా స్మూత్గా అలానే టేస్టీగా ఉన్నాయి తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి అదేవిధంగా ఈ చట్నీని కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ దోశలు మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీకి అలానే ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో